నాన్నగారు ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు మీ మీ పొజిషన్ ఎలా ఉంది? యాజ్ ఆఫ్ నౌ చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టు నీకు స్ట్రగుల్లో ఉన్నా. స్ట్రగుల్లో ఉన్నా? యా డెఫినెట్గా స్ట్రగుల్. ఎందుకంటే నేను పెట్టుకున్న టార్గెట్ వేరు, నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇది దాటాల్సిందే. ఇది దాటకుండా నేను ఆ టార్గెట్ రీచ్ అవ్వలేనన్న విషయం నాకు క్లారిటీ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఒక గట్టి లైఫ్లో ఓహో ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉందా, నాకు ఇలాంటి పీరియడ్ ఒకటి ఉందా అనేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. యాజ్ ఆఫ్ నౌ నేను అందులోనే ఉన్నా. లైక్ ఒక మీరు అడుగుతున్నారు అడుగుతున్నాను, ఒక భయంకరమైన దాంట్లోనే ఉన్నాను నేను ఇప్పుడు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కూడా నౌస్టిల్ ఎస్ ఎస్ ఇప్పుడు కూడా. బట్ నా టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని మిస్ అయ్యను. పడతా స్ట్రగుల్ పడతా చేస్తా కానివ్వండి, అది టార్గెట్ మాత్రం నేను అనుకున్నది రీచ్ అవుతా. రీచ్ అవుతా మొత్తం 100% అవుతా. అది నాన్నగారు ఉంటే ఈజీ అయ్యేది. నాన్నగారు లేరు కాబట్టి కాస్త నా మీద కూడా కొన్ని కొన్ని నాన్నగారు వెళ్ళిపోయిన కొన్ని కొన్ని పెద్దవి నా మీద పడ్డాయి. అదే. సో అవన్నీ ఏదైనా కానివ్వండి, లైఫ్ అన్నదాన్ని నేను ఈ ఒక్క లైఫే నాకు తెలిసి ఈ లైఫ్లో నాకున్నదాన్ని మాత్రం నేను 100% వదులుకోను. నేను చెయ్యాలనుకున్న మాత్రం చేసి తీరుతా. ఇప్పుడు నాన్నగారి మీద కొన్ని మీ మీద పడ్డే అన్నారు, అంటే కమిట్ అయిన ఈ పేమెంట్స్ సంబంధించి అలాంటి ఏమన్నా? అలాగే నాన్నగారు అప్పటిదాకా చేస్తున్న పేమెంట్స్, రెగ్యులర్ చేస్తున్న పేమెంట్స్, చిట్ ఫండ్స్ కంపెనీస్వి నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత మీ మీద పడ్డాయి. పడ్డాయి కొన్ని ప్రైవేట్ సంస్థలకు కూడా కట్టాల్సి వచ్చినట్టుంది కదా, క్లియర్ చేసాం. సో నాన్నగారు మీకు అంటే అనిపించలేదా మీకు, అంటే ఎంత పెనుభారం నా మీద వేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎలాగా ఏం చేయాలి? లేదండి, ఏమండి ఉన్నంతకాలం నాన్నగారు ఉన్నంతకాలం ఏ రోజు నాన్నగారు నాకు నన్ను నాయన డబ్బులు ఏ రోజు అడగలేదు. నేను బిజినెస్లో ఎయిర్టెల్ ఛానల్ పార్ట్నర్గా నా బిజినెస్లో ఉండేవాడిని, నన్ను ఏ రోజు ఆయన ఇబ్బంది పెట్టడం కానీ అమౌంట్ గురించి కానీ ఏ రోజు లేదు. ఆయన వెళ్ళిపోయిన రోజు కూడా బ్లాంక్ అయిపోయాను నేను. ఓకే, అంటే నెక్స్ట్ ఏంటి అన్నది తెలియలేదు నాకు. తెలియలేదు. ఓకే, నాన్నున్నాడు నాన్నున్నాడు నాన్న ఎంతసేపు అదే ఉంటుంది. ఒక చెట్టు నా వెనకాల ఆయన ఉన్నాడు, బ్యాక్ బోన్ కదండి ఆయన ఉన్నారు. సో నేను ఎన్ని యాక్సిడెంట్స్ నడిచినాయి, ఒక్కసారి సడన్గా ఆయన లేరు అనేసరికి ఆయన లేరు అన్న విషయం తెలుసుకొని నేను నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించే లోపల సంవత్సరం అయిపోయిందండి. జస్ట్ ఒక సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయి నుంచున్నట్టు అయిపోయింది. ఆ తర్వాత అర్థమైంది లైక్ ఇవన్నీ మా నాన్న ఆల్రెడీ చెప్పారు నాకు. వన్ బై వన్ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నా ఏంటి 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 అని. ఒక 2 ఫ్లాట్స్, 4 ల్యాండ్లు ఇలా ఉన్నదాన్ని సడన్గా నాన్నగారు వెళ్ళిపోయే టైంకి రెంట్ హౌస్లో ఉన్నాం ఏంటి. సో ఒక సినిమాలో చూపించే సిచ్యుయేషన్ ఏదే ఎలా ఉంటుందో ఇంచుమించు దానికంటే కొంచెం ఎక్కువే నేను చూశానండి బయట. కేవలం ఒక్క సినిమా మీ జీవితాన్ని మార్చేసింది, ఓరిని ప్రేమ బంగారం. అసలు ఓరిని ప్రేమ బంగారంగాను ఫస్ట్ హీరో ఉదయకిరణ్. ఉదయకిరణ్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు, స్టోరీ చెప్పడం జరిగింది, అంత అయిపోయింది, ప్రొడ్యూసర్ నాన్న. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ జరుగుండి ఉంటే ఈరోజు వేరు, ఈరోజు వేరు. కానీ ఏమైందంటే విఎన్ ఆదిత్య గారికి లైక్ ఉదయకిరణ్కి ఇద్దరికి ఒకేసారి సుమంత్ హార్ట్స్ నుంచి మనసంతా అబ్బో అల్టిమేట్ హిట్ అది. సో ఇద్దరు అటెండ్ అయ్యారు. సో నాన్నగారికి ఉంది కదా అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ అప్పటికే ఇంకా చేయాలని చెప్పేసి వదలకూడదాకి. మంచి సబ్జెక్ట్, డెఫినెట్గా హిట్ అవుతుంది అన్న నమ్మకంతో ఏ డైరెక్టర్ అయినా సినిమా చేస్తాడు చేశారు. కాస్త అది కాస్త తిప్పింది. ఎంత తిప్పింది అంటే 0 లెవెల్కి తిప్పింది అని నాకు తెలుసు. మళ్ళీ 0 నుంచి మొదలు పెట్టారండి. అప్పుడు మీరేమి అంటే వద్దు అలాంటిది ఏమి అంటే ఒక కొడుగ్గా మీరేమైనా వారించలేదా? కొడుగ్గా, కూతురిగా, భార్యగా మీ ముగ్గురం ఏమి చెప్పేవాళ్ళం కాదా నాన్నగారికి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన కష్టాలు పడ్డా సుఖాల్లో ఉన్నా ఎప్పుడు మమ్మల్ని ఒకలానే చూశారు, మమ్మల్ని ఏ రోజు ఇబ్బంది పెట్టలా. సో ఆయన తీసుకునే డెసిషన్ ఏదైనా సరే కరెక్ట్గా ఉంటుందని నమ్మేవాళ్ళం మీరు. ఓకే, 100% నమ్ముతాం. నాన్నగారు పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోరు, మా లైఫ్ని ఎప్పుడు రిస్క్లో పెట్టరు అన్నది గట్టిగా నమ్ముతాం. అలానే ఏ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదండి ఆయన. నేను మీకు చెప్పినట్టు ఇందాక మా అమ్మ నాన్న పస్తులు ఉన్నా కూడా నాకు మా అక్కకు మాత్రం అన్న కడుపు నుండి అన్నం పెట్టి పడుకోబెట్టేవాళ్ళు. మరి మీరు గమనించారు ఎప్పుడైనా అలా చేస్తున్నారు ఏంటి అని? నాకు గమనించానండి, తెలుసు. మా అమ్మ అంటే మా అమ్మ చెప్పుకునేది మాతో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు ఇబ్బంది. మా నాన్న లంచ్ స్కిప్ చేసి పాన్ వేసుకునేవాళ్ళు, అది చూసేవాడిని నేను. మా నాన్న అంటే ఆ మూవీ నేనేం చేయగలిగేవాడిని కాదు, నేను ఒక స్టూడెంట్ చిన్నపిల్లవాడిని, నిక్కర్లు వేసుకుని తిరుగుతుండేవాడిని. తిన్నావా, బయటికి వెళ్ళిపోయి ఆడుకున్నావా అన్న ఏజ్ నాది. తర్వాత ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటుంటే ఆయన ఒక సముద్రం ఈదాడండి మమ్మల్ని.
మమ్మల్ని కట్టుకొని ఆయననే కాదండి క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చి ఈరోజు ఒక వెలుగు వెలిగిన వాళ్ళు అందరు లెజెండ్స్ అందరు కూడా గట్టి కష్టాన్ని చూసి వచ్చారండి. డైరెక్ట్గా వచ్చి కెమెరా ముందు నుంచొని యాక్ట్ చేసి వాళ్ళందరూ స్టార్లు అవ్వలేదండి. వాళ్ళందరూ జీవితాల్లో ఎంత కష్టపడాలో అంత కష్టపడే వచ్చారండి. కష్టం లేకుండా ఇండస్ట్రీలో ఎవ్వరు షైన్ అవ్వరండి. కష్టపడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడే మాట మనం చేసే పని బాగుంది అని మనం నమ్మితేనే సక్సెస్ వస్తుంది తప్ప ఊరికే వచ్చేయమంటే క్యారెక్టర్ పండిందంటే ఆటోమేటిక్ ఇంకో క్యారెక్టర్ వచ్చేస్తుంది అంట. అంతే, క్యారెక్టర్ వచ్చినప్పుడు మనం మన బిహేవియర్లో తేడా రాకూడదు. అది అది ఇంపార్టెంట్. ఎస్, మీరు అన్నట్టుగా నాన్నగారికి రెండు మూడు వేల తగిలినా కూడా ఆయన అలాగే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న బాడీ లాంగ్వేజ్ అండి. నేను అవతలతో మాట్లాడుతున్నాను అంటే ఫస్ట్ సార్ అంట. మా మిస్సెస్ అంటూ ఉంటుంది ఎందుకు నీకంటే ఏజ్ వచ్చిన సార్ అంటూ ఉంటే అది ఏంటో తెలియదు. నేను ఎంబీఏ అండి, ఎంబీఏ డిస్కంటిన్యూ అది. ఓకే, మార్కెటింగ్ నేను అవతలతో మాట్లాడుతూ నేను చేస్తున్నా కూడా నాది ఆలోచన ఎంతసేపు మార్కెటింగ్ నేను ఒక ఆయనతో మాట్లాడుతున్నానంటే ఇంత బిజినెస్ ప్రపోజల్ మాట్లాడుతున్నాను అన్నట్టే ఉంటుంది. కానీ ఆయన నాకంటే అవతల ఎప్పుడు నాకంటే తక్కువ చేసిన చూడండి. అవతల నన్ను చూస్తారు, అది రెండు మూడు సార్లు నాకు దొరికింది లైక్ నేను తర్వాత ఓకే వీళ్ళకి ఇంతే ఇవ్వాలి ఎక్కువ చేయకూడదు అని చెప్పి నేను అనుకున్నాను. కాబట్టి మా నాన్నగారి దగ్గర నేర్చుకుంది అయితే ఆ బాడీ లాంగ్వేజ్, అవతలతో ఎలా మాట్లాడాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అవతలకి. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నా మీద కొంత కొందరు జోకులు వేస్తుంటాడు. వీడు మాట్లాడతాడు చూడు ఫోన్ ఎత్తుగానే సార్ సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అంటూ ఉంటాడు. చూడరా వీడు అది ఏం చెప్పండి జోకులు వేస్తారు. అది నా లాంగ్వేజ్. నేను అవతలతో మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అది. అవతల కాపాడుకుంటే నేను కంటిన్యూ చేస్తా, కాపాడుకోలేదా డిస్కనెక్ట్ చేస్తా. అది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ప్లస్ అండి. ఎప్పుడంటే అవతల వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చేది ఎప్పుడు మనకి ప్లస్సే, ఇవ్వకపోతే అతనికి మైనస్, మనకు కాదండి. ఓకే, మన పర్సెప్షన్లో మనం కరెక్ట్గా ఉన్నామో లేదా అన్నది ఇంపార్టెంట్. అవతలడు ఏమనుకుంటున్నారు, వాడు ఫోన్ చేస్తే వీడేంద్రా నన్ను సార్ అంటున్నాడు అనుకుంటున్నాడు అంటే అతని అజ్ఞానం అది. అది అంతే, నేను అది నమ్ముతా. సో నాన్నగారు తీసినటువంటి ఓరిని ప్రేమ బంగారం కాదు సినిమా తర్వాత లైఫ్ ఒక్కసారి జీరోకి వచ్చింది. సో మీకున్నటువంటి ఈ ల్యాండ్స్ కావచ్చు, రెండు ఫ్లాట్ అన్ని అమ్మే చేయాల్సి వచ్చింది. బడ్జెట్ చేసిన తర్వాత అమ్మాల్సి వచ్చింది. ఓ, అంటే మన లైఫ్ని గడపాలి కాబట్టి. అంతే. ఓకే, అంటే రెంటెడ్ హౌస్కి వచ్చేసారా? ఎప్పుడన్నా అంటే మీ అంటే నాన్నగారు ఏంటి మనం నీకు తెలుసు కదా అప్పటికి. రెంటెడ్ హౌస్కి అప్పుడు రాలేదండి, తర్వాత వచ్చాము. దాని తర్వాత మళ్ళీ నాన్నగారు అన్ని ప్రాపర్టీస్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత కూడా శ్రీనగర్ కన్నా ఒక ఫ్లాట్ లోన్లో మళ్ళీ తీసుకున్నారు. తీసుకుని మళ్ళీ మమ్మల్ని సొంత ఇంటికి తీసుకొచ్చారు. అక్కడికి వచ్చి మళ్ళీ ఆర్టిస్ట్గా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశారు. చేసి ఇంక తర్వాత మళ్ళీ ఇంక బాగుంది అన్ని సెట్ అవుతున్నాయి అనుకున్న టైంలో లివర్ ప్రాబ్లం వచ్చింది. పెద్ద అది పెద్ద లైక్ అంటే ఇట్స్ ఎ వాల్, అలా హాయిగా వెళ్తున్న రోడ్లో పెద్ద గోడ పడింది మధ్యలో. ఆ తర్వాత ఇంకా మీకు తెలిసింది నెక్స్ట్ అక్క లివర్ డొనేట్ చేసింది. లివర్తో మళ్ళీ 5 ఇయర్స్ ఆయన సర్వైవ్ అయ్యారు. ఆ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ లైక్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అవటం వల్ల నాన్నగారు వెళ్ళిపోవడం జరిగింది.